హాయ్, వెల్కమ్ టు మై హోమ్ మై వే. నేను షర్మిల. ఎలా ఉన్నారు అందరూ? ఈ పోస్ట్ ఏంటంటే, మన ఛానల్కి 500 సబ్స్క్రైబర్స్ వచ్చిన సందర్భంగా మళ్ళీ మీతో ఒకసారి కూర్చుని నెమ్మదిగా మాట్లాడదా అని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ, పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. 1 సబ్స్క్రైబర్, 2 సబ్స్క్రైబర్, 3 సబ్స్క్రైబర్తో స్టార్ట్ అయింది మన జర్నీ. తర్వాత ఫ్రెండ్స్, ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేశారు. అక్కడ వరకు చాలా బాగుంటుంది. తర్వాత నుంచి వచ్చిన ఒక 100 ఓకే, తర్వాత నుంచి వచ్చిన 400 మాత్రం చాలా జెన్యున్గా, అంటే నేను ఎవరో తెలియదు, మీరు నాకు ఎవరో తెలియదు, బట్ స్టిల్ యు ఆల్ సపోర్టెడ్ మీ వెరీ వెల్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. సో నాకు ఛానల్లో వీడియోస్కి కామెంట్స్ వస్తూ ఉంటాయి కదా, చాలా డౌట్స్ ఉన్నాయి అందరికీ. సో నేను కొన్ని డౌట్స్ అయితే ఈరోజు క్లారిఫై చేస్తాను అనుకుంటున్నాను. ఓకే, మా ఇంటి గురించి, ఇంకా పూజ రూమ్ గురించి, ఈ ఉయ్యాల గురించి చాలామంది అడుగుతున్నారు. సో నేను దాని డీటెయిల్స్ కొంచెం క్లారిఫికేషన్ ఇస్తాను. డీటెయిల్స్ అయితే నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను తొందరలో. ఇప్పుడు కూడా నైట్ 11 అయింది, నేను వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడే అందరూ పడుకుంటారు. మెయిన్ ఏంటంటే అజిత్ పడుకుంటాడు, నాకు కొంచెం టైం దొరుకుతుంది, పక్కన డ్రిల్లింగ్ బాగా నడుస్తుంది. సో నేను మార్నింగ్ టైమ్స్ ఏమైనా మాట్లాడదామన్నా మీకు వినిపించదు, పక్కన నాయిస్ బాగా ఎక్కువ ఉంటుంది అనమాట. అది చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది కదా ఎవరి వీడియోస్ అయినా సరే. అందుకని ఈరోజు నేను కష్టపడి లెగిసిండి మీకోసం వీడియో చేస్తాను అనమాట. సో ఏమనుకోకండి, ఒకసారి చూడండి. యాక్చువల్గా కొన్ని డౌట్స్, అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా రెసిపీస్ కావాలన్నా ప్లీజ్ కమెంట్ సెక్షన్లో రాయండి, ఓకేనా? అండ్ వన్ మోర్ రిక్వెస్ట్, నేను మన ఛానల్ని ప్రస్తుతం ఒక 20,000 యునీక్ మెంబర్స్, అంటే వేరు వేరు ఒకలే అనుసారి చూస్తున్నారని కాదు, 20,000 దాటిపోయింది. యాక్చువల్గా 20,000 ప్లస్ మంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ మాత్రం అవ్వటం లేదు. ఎందుకంటే మీకు తెలియట్లేదేమో అనుకుంటున్నాను నేను, ఏం పర్వాలేదు. మీరు సబ్స్క్రైబ్, నా వీడియోలో అయితే పక్కన రైట్ సైడ్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేయగానే బెల్ ఐకన్ వస్తుంది, అది కూడా ప్రెస్ చేయండి. సో దట్ మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు తెలుస్తుంది కంటెంట్ నా ఓకే నడుస్తుంది అనమాట, ఓకే అనమాట అని. అండ్ నాకు సజెస్ట్ చేస్తున్నారు, కొంతమంది ఐడియాస్ ఇస్తున్నారు, సలహా చెప్తున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అసలు. నన్ను మీ ఓన్, నన్ను మీ ఓన్ చేసుకున్నానుకో, ఫ్యామిలీ మెంబర్ లాగానో ఫ్రెండ్ లాగానో, ఐఎమ్ వెరీ లక్కీ. అండ్ ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి. అండ్ ఈ కొన్ని డౌట్స్లోకి వెళ్దాము. ఓకే, సుధా గారు, హాయ్, స్మాల్ సజెషన్, సింక్ స్టీల్ అయితే బాగుండేది అని చెప్పారు కిచెన్లో అనమాట. నేను అప్పుడు ఒక వీడియోకి అడిగాను కదా, అందుకనమాట. అవునండి, స్టీల్ సింక్ బాగుండేది, కానీ మనకి కిచెన్ ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ థీమ్ కదా, అందుకని చెప్పి బ్లాక్ సింక్ తీసుకోవాల్సి వచ్చింది అనమాట. స్టీల్ సింక్ తీసుకుంటే మొత్తం లుక్ మారిపోతుందని. యాక్చువల్గా మొత్తం ఇల్లంతా మా హస్బెండ్ డిజైనింగే, ఎక్సెప్ట్ కిచెన్లో వాల్ టైల్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం అన్ఈవెన్గా ఉంటాయన్నమాట. మనం తీసుకున్న కిచెన్ టైల్స్ కొంచెం మార్బుల్ ఎఫెక్ట్ కూడా వస్తుంది అనమాట ఆ టైల్స్కి. సో ఆ ఒక్కటే నేను ఇంట్లో తీసుకున్నాను. అండ్ ఇదొకటే అండి, ఇదొకటి నా ఐడియా. ఇది ఇంట్లో ఇక్కడ ప్లేస్ చేయాలి అనేది నా, ఇది ఒకటి మాత్రం నా ఐడియా. అండ్ బాల్కనీలో గ్రాస్ ఒకటి. సో ఇవి నా ఐడియాస్ అనమాట. అంటే నేను ఎప్పుడైనా సరే ఇల్లు అనుకుంటే ఇవి ఉండాలి అనుకునే వాటిల్లో ఇవి రెండు మాత్రం కంపల్సరీ అనుకున్నాం అనమాట. నేను అనుకున్నాను ఫస్ట్ నుంచి, నాకు ఇష్టం అది. సో అది ఇంకా అంటే ఇండిపెండెంట్ హౌస్ కాదు కదా, అదైతే ఇంకా బాగుండేది. ఫ్లాట్ కాబట్టి నేను నా బాల్కనీని నా లాన్ ఏరియాలాగా మార్చుకుందాం అనుకున్నాను అనమాట. అది అందుకని చెప్తున్నాను, ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది కదా, నేను అంతే కదా మీకు తెలుసు కదా. ఒకరు అయితే తిట్టారు, తిట్టిన కామెంట్ కూడా చెప్తాను. వీడియో ఎవరో ASP స్పేస్ D అని ఉంది, మరి ఎవరో పేరు. వీడియో ఫుల్లీ షేకి, ఐకే వీడియోస్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, కానీ ఇలా షేక్ అవుతుంటే ఎట్లాగా, కనీస ఎడిటింగ్ అయినా చూసుకోవాలి కదా అని. యాక్చువల్గా ఐకే వీడియోకి మనకి కరోనా కదా,
ఒక దగ్గర ఎక్కువసేపు ఉండడం లేదన్నమాట. ఇప్పుడు ఐకియా కాదు, ఫస్ట్ కరోనా వచ్చి స్టార్టింగ్ లో వెళ్ళాం కదా మేము అప్పుడు. సో నాకు ఈ హ్యాండ్ నాకు ఎక్కువ హ్యాండ్ లో బలం ఉంటది అనమాట. సో పట్టుకుంటే షేక్ అయిపోతూ ఉంటుంది. సో నా దగ్గర ఏం స్టిక్స్ కూడా ఏం లేవు, నేను జస్ట్ ప్లెయిన్ హ్యాండ్ తోనే పట్టుకొని తీస్తూ ఉంటాను వీడియోస్. సో బాగా షేక్ అయిపోయింది. అండ్ దట్టు మనం ఒక దగ్గర నుంచి ఉంటే వేరే వాళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారు కదా, అంతసేపు అక్కడ నించోని లేదనమాట ఆ రోజు. సో మ్యామ్ ప్లీజ్ మూవ్ అంటే నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో ఆ సెక్షన్లో అన్ని కవర్ చేయడానికి స్పీడ్ స్పీడ్గా తీయాల్సి వచ్చింది అనమాట. సో అందుకని అట్లా షేక్ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇట్లాంటి సజెషన్స్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఏం తెలియదు నాకు. సో ఇవన్నీ మీరు చెప్తుంటే నేను నేర్చుకుంటున్నాను అనమాట ఇప్పుడు. ఓకే నెక్స్ట్, ఇండియా ఈజ్ ద బెస్ట్ వీళ్ళు చెప్పారు. మీరు చెప్పినట్లు లేదు, వీడియో చూపిస్తూ మాతో మాట్లాడుతూ ఉన్నట్టు ఉంది అని. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు అదే, నేను అసలు ఆపలేను, మాట్లాడుతూనే ఉంటాను. అదొక బ్యాడ్ హ్యాబిట్ గుడ్ హ్యాబిట్ నాకు తెలీదు, కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంటాను. కాస్త కామ్గా ఉండాలంటే ఎక్కడికన్నా వెళ్ళి కామ్గా కూర్చోవాలంటే నాకు అసలు నచ్చదు, అంటే బోర్గా ఉంటుంది. అట్లా కూర్చుంటే ఇంకా కాసేపు చూసి నేనే మాట్లాడు స్టార్ట్ చేస్తాను, ఏదో ఒకటి గుర్తు తెచ్చుకోమని చెప్పేస్తూ ఉంటాను అనమాట. సో కొంచెం అలా సందడిగా ఉంటుందని నాకు ఇష్టము. అంటే సందడి అంటే మరి ఎక్కువ జనం అని కాదు, కొంచెం హ్యాపనింగ్గా ఉండాలి అనేది, లైవ్లీగా ఉండాలి అనేది నా కాన్సెప్ట్ అనమాట. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వాళ్ళు ఏమని చెప్పారు, మీ ఇంటి వర్క్ కంప్లీట్ అయ్యాక వీడియో పెట్టండి అని. యాక్చువల్గా నేను పెట్టేశాను ఆ వీడియో, ఎంటీ హౌస్ టూర్ చేసినప్పుడు వీడియో పెట్టాను కదా. అండ్ నెక్స్ట్ వెళ్దాం మనం. నిహత్ ఫాతిమా గారు అడిగారు, నౌ కిడ్స్ ఆర్ అలౌడ్ టు ఐకియా అని. కిడ్స్ని ఇంకా అలౌ చేయట్లేదండి. ఓకే, ఎక్కడికి అలౌ చేయట్లేదు బేసిక్గా కిడ్స్ని. ఏ షాపింగ్ మా కింద మాకు ఇక్కడ డిపార్ట్మెంట్ స్టోర్కి వెళ్ళాలని కూడా ఆలోచిస్తున్నారు అనమాట పంపించడానికి. నెక్స్ట్ అరవింద మల్లంపల్లి గారు, థ్యాంక్ యూ తప్పడం ఒక్క తెలుసు గురించి చెప్పారు నాకు. అండ్ మా రోబో మాప్ బాగుంది ఇండియన్ కిచెన్ రూమ్స్కి అని చెప్పారు. అవునండి, నిజంగా చాలా హెల్ప్ఫుల్ నాకు. నెక్స్ట్ క్లీనింగ్ మెషిన్ వీడియో చెప్పమన్నారు సుధా గారు. అదేంటంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఇది ట్రిఫో రోబో మాప్ అనమాట. వ్యాక్యూమింగ్ మాపింగ్ కూడా చేస్తుంది అది, స్వీపింగ్ కూడా. ఓకే అండ్ లలిత వంశీ గారు, అస్సలు ఐ లవ్ యూ అంటే మీరు నాకు నిజంగా తెలియదు మీరు, బట్ స్టిల్ అసలు ద వే యూ కమెంట్, మీరు ఎంత సపోర్ట్ చేస్తున్నారో నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు నా సబ్స్క్రైబర్ ఇంకా మంచి ఫ్రెండ్ అయినందుకు చాలా చాలా బాగా రిప్లై చేస్తారు లలిత వంశీ గారు. యాక్చువల్గా ఇవి చాలా డీటెయిల్స్ అడిగారు నన్ను, మా ఉయ్యాల గురించి అడిగారు, ఇంటి ఇంటీరియర్స్ గురించి అడిగారు. యాక్చువల్గా చాలామంది అడుగుతున్నారు, ఒకళ్ళు నాకు అడ్రస్ కూడా అడిగారు. కాకపోతే నేను అడ్రస్ రివీల్ చేయకూడదండి, చెయ్యను కూడా, సేఫ్టీ ఇష్యూస్ ఉంటాయి కదా. సో పర్మనెంట్ యాక్చువల్ అడ్రస్ అయితే నేను చెప్పలేను, హైదరాబాద్లో మాత్రం ఉంటున్నాను నేను. అండ్ ఇంటీరియర్ డీటెయిల్స్ అడిగారు, చాలామంది అడిగారు. నేమ్స్ ఏంటో చాలా ఉన్నాయి. మామాస్ బాయ్ అంట ఇంటీరియర్ ఎవరు చేశారు అని అడిగారు. ఇంకా చాలా కామెంట్స్ ఉన్నాయి. సౌమ్య కొంగార వాళ్ళు కూడా అడిగారు. ఇంకా పూజిత గారు అడిగారు, విజయ్ కుమార్ గారు అడిగారు. నేను కామెంట్స్ చూస్తున్నాను అనమాట. యామిని తోమార్ గారు అడిగారు, కాంచన గారు, ఇంకా చాలామంది అడిగారు. యాక్చువల్గా ప్రియాంక ఎన్నిగల్లా గారు కూడా అడిగారు, ఏనిగల్లా అనుకుంటా. యాక్చువల్గా కొంచెం ప్రొనౌన్స్ కదండి, నౌన్స్ అండ్ ప్రొనౌన్స్ కింద ప్రొనౌన్స్ ఎనీవే అంటారు కదా. సో ఏమనుకోవద్దు, ఇంగ్లీష్లో కదా, సో అది ట్రాన్స్లేషన్లో కొంచెం తేడా అనుకోవచ్చు. కానీ మా ఇంటి డీటెయిల్స్ గురించి అడిగిన వాళ్ళందరికీ చెప్తున్నాను, మాకు ఇల్లు ఇంకా కంప్లీట్గా ఫినిష్ అవ్వలేదు, అక్కడక్కడ ఇంకా వర్క్ ఉంది. మాకు ఇంకా షెల్ఫ్స్ ఇంకా మొన్న పెట్టారు, ఇంకా ఉన్నాయి షెల్ఫ్స్ పెట్టాల్సినవి, కిచెన్లో షెల్ఫ్స్ పెట్టాలి. అండ్ మన మాస్టర్ బెడ్రూమ్లోని, సిట్టింగ్లోని, అండ్ యూటిలిటీలోని, బాల్కనీలోని ఇంకా లైట్స్ పెట్టలేదు. ఆ లైట్స్ కూడా ఇంకా ఎలక్ట్రికల్ వర్క్ కూడా ఉంది. టీవీ కూడా ఫిట్ చేశారు,
ఇంకొక పాత టీవీ, పాత ఇంట్లో టీవీ అందుకని అది కూడా ఫిక్స్ చేయాలి. ఇంకానేమో ఇట్లీలో కొంచెం వర్క్ ఉంది, అక్కడ అటువైపు డ్రైన్ పైప్ దగ్గర వర్క్ ఉందన్నమాట. ఇంకా ఇలా చిన్న చిన్న వర్క్లు చాలా ఉన్నాయి. పెయింటింగ్ వర్క్ ఉంది, అసలు పెయింటింగ్ వర్క్ సగమే అయింది మాకు. ఇంకా మొత్తం వాల్పేపర్ వర్క్ ఉంది, అండ్ కర్టెన్స్కి రాడ్స్ కూడా లేవు. యాక్చువల్గా ప్లెయిన్ కర్టెన్, ప్లెయిన్ విండోస్లోనే ఉంటున్నాం అనమాట. బయట అందరికి కనిపిస్తుందేమో మా ఇల్లు, మా ఇంట్లో సీరియల్స్ అందరూ వేస్తారేమో అలా ఉందేమో ఇల్లు యాక్చువల్గా. సో కర్టెన్స్ ఇంకా కొనలేదు, అసలు యాక్చువల్గా ఏమి చేయలేదు మేము. అంటే బేసిక్గా ఉండడానికి ఉన్నట్టు ఉన్నవన్నీ మనం మీకు చూసారు కదా ఇల్లు, సో అట్లా వచ్చేసాం మేము. సో ప్రైస్ అంతా ఫినిష్గా కంప్లీట్గా మీకు చెప్పాలి అంటే మాత్రం కొన్ని రోజులు ఆగాలి, ఎందుకంటే ఈ పనులు అవ్వట్లేదు. యాక్చువల్గా ఇప్పుడు దాకా ఫాస్ట్గా చేసేసారు. ఇప్పుడు ఏంటంటే రోజుకు ఇష్యూ వస్తుంది, ఒకరోజు ప్లంబింగ్ ఇష్యూ వస్తుంది, ఒకరోజు లైట్ వస్తుంది, ఒకరోజు ఏమో లీక్ అవుతుంది, ఒకరోజు ఏమో కరెంట్ ప్రాబ్లం, ఒకరోజు నెట్టే ప్రాబ్లం మొత్తానికి. ఇట్లా చాలా ఇష్యూస్ చిన్న చిన్న వస్తూ ఉంటాయి కదా. సో వాటిని కరెక్ట్ చేసుకుని వాటిని చేసుకుంటున్నాము. అండ్ ఇంతకుముందు ఫాస్ట్గా అయిపోయింది ఇంటీరియర్ వర్క్, కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఒక ఇష్యూ కదా ఈరోజు నాకు షింక్ దగ్గర మాత్రం చాలా ఇష్యూస్ వచ్చినాయి అనమాట. ట్యాప్ ఒక రోజు రోజు చుట్టూ ఇంకా గ్రౌండ్ పెట్టలేదు అనమాట, అదొక ఇష్యూ. అలా రకరకాల చిన్న చిన్న ఇష్యూస్. కాకపోతే నేను 2 డేస్ అయింది కాల్ చేశాను, ఇంకా రాలేదు. అంటే వాళ్ళు బిజీ ఉంటారు కదా వేరే ప్లాట్స్, సో అలా అనమాట. సో మొత్తం వర్క్ అయ్యాక నేను అన్ని సర్దుకున్నాక ఫస్ట్, ఇంకా సామాన్లు బయటే ఉన్నాయి, షెల్ఫ్స్ పెడితే మళ్ళీ సామాన్లు తీసి షెల్ఫ్లో పెట్టాలన్నమాట, అట్లా ఉంది ఇల్లు. సో అన్నీ సర్దుకున్నాక నేను మళ్ళీ ఖచ్చితంగా, మరి ఇది అవ్వడానికి ఒక 2 మంత్స్ పడుతుందేమో అనుకుంటున్నాను నేను. ఏంటి ఇంత అసలు యాక్చువల్గా చెప్పడానికి చెప్తున్నాం కదా, అసలు చేయడానికి మనుషులు కూడా దొరకట్లేదు. సో దొరికిన వాళ్ళతో చేసుకొని చేయించుకోవడానికి టైం పడుతుంది ఖచ్చితంగా. సో ఒక 2 మంత్స్ పడుతుందేమో అనుకుంటున్నాను. అండ్ నా హౌస్ టూర్ చేయమంటున్న ఈరోజు కూడా అదే అడిగారు, హౌస్ టూర్ చేయండి అని. 1000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అవ్వగానే నేను హౌస్ టూర్ చేస్తానండి, అది కూడా లైవ్ చేయడానికి ట్రై చేద్దాము. ఇప్పుడు హౌస్ టూర్ అంటే అంతా చూసేసి ఎడిట్ చేసి పెడతాం కదా, అలా కాకుండా లైవ్లోనే చూపించాను అనుకోండి బాగుంటుంది కదా. అసలు ఇల్లు ఎలా ఉంటుందో తెలుస్తుంది అన్నమాట. హౌస్ టూర్ అందరూ ఎలా చేస్తాం, అన్ని శుభ్రంగా సర్దేసి ఎక్కడెక్కడ పెట్టేసి లోపల తోసేసి చేస్తాము. అట్లా కాకుండా లైవ్ అనుకోండి, అట్లీస్ట్ మీకు ఐడియా ఉంటుంది ఓకే ఇది కరెక్టే నిజమే ఎడిటెడ్ కాదు అనేది. సో విల్ ట్రై టు డూ దట్. కాకపోతే 1000, 1200 అట్లా రావాలి సబ్స్క్రైబర్స్, అప్పుడే చేయగలను నేను. శారీస్ గురించి చాలామంది అడిగారు, నా ఉప్పాడు శారీస్ నేను ఆల్రెడీ నిన్న పోస్ట్ చేసేసాను. ఆ షాప్లోనే తీసుకున్నాను నేను, యాక్చువల్గా ఉప్పాడు వెళ్ళినప్పుడు తీసుకున్నాను నేను ఆ షాప్కి వెళ్ళి. నాకు చాలా నచ్చేది, కాస్ట్ కూడా నాకు బయట కంటే చాలా రీజనబుల్గా వచ్చింది అనమాట ప్రైజెస్. అండ్ ఆ వీడియో లింక్ కూడా పెట్టాను, చాలామంది అడిగారు. యాక్చువల్గా నాని గారు కూడా అడిగారు. సో ఇంటీరియర్ ఏంటంటే పర్ స్క్వేర్ ఫీట్ ఇంత ఉంది ప్రైస్, అట్లా ఉంది. సో అది మొత్తం ఇల్లు కంప్లీట్ అయితేనే మనకు తెలుస్తుంది కదా ఎంత వర్క్ అయిందని, అందుకనే నేను ప్రైస్ మీకు ఇవ్వలేకపోతున్నాను. ఫైనల్ ప్రైస్ ఎంత అయింది అని చాలామంది అడుగుతున్నారు కదా. సో మాకు ఒక 2 మంత్స్ పని ఉన్నట్టుంది. యాక్చువల్గా పెయింటింగ్స్ ఇంకా దొరకలేదు, వాల్పేపర్ దొరకలేదు మెయిన్. ఇది కూడా మారుద్దాము అంటున్నారు మా హస్బెండ్, అంటే ఇది 3D ఎఫెక్ట్ కొంచెం ఇలా ఇదిగా డీప్గా చూస్తే ఇదంతా ఇట్లా మూవ్ అవుతున్నట్టు వస్తుంది అనమాట. సో నేను ఇలా ఇటు చూస్తే నా కెమెరా లెన్స్ తెలిసినా, ఇటు చూస్తే మాత్రం ఇదంతా మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది అనమాట. సో ఇది కూడా మారుద్దాం అంటున్నారు, చూడాలి. అండ్ పైన ఫాల్ సీలింగ్కి వేయాల్సిన వాల్ పేపర్స్ కూడా ఇంకా దొరకలేదు. సో అవి కూడా వెయిట్ చేస్తున్నాము. అంటే ఈ కరోనా ఎఫెక్ట్కి మాకు అసలు ప్రోడక్ట్ కానీ క్వాంటిటీ కానీ ఏమీ దొరకలేదు, ఉన్న వాటితోనే డిజైన్ చేసుకున్నాం. నేను చాలాసార్లు చెప్పాను మీకు బ్లాగ్స్లో. సో అందుకని మీకు ప్రైస్ డీటెయిల్స్ ఇవ్వలేకపోతున్నాను, ఉయ్యాలకు మాత్రం నేను ఇవ్వగలను డీటెయిల్స్. అది కూడా నేను ఇంటీరియర్తో పాటు ఇద్దామనుకుంటున్నాను. ఇది నాకు అడిగారు కదా, చాలామంది అడిగారు. ఇది నాకు 40K పడిందండి, 40,000 పడింది. మేము ఇది ఐ థింక్ తిరువెల్లూరు అనుకుంటా తమిళనాడులో, అక్కడ ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాం. ఇది మంచి మంచి చెక్ అనమాట, మంచి టేక్. యాక్చువల్గా ఇది మాకు 23 అట్లా పడింది, కానీ వెనకాల బ్రాస్ చైన్స్ ఉంటాయి కదా ఇయాలకి, దానికి దీనికి ఎంత పడింది, ఆల్మోస్ట్ దానికి ఎంత పడింది కాస్ట్, ఎందుకంటే బ్రాస్ కదా. అండ్ డిజైన్ బట్టి కూడా ఇది ఈ డిజైన్ ఎంత పడింది మాకు. మీరు వేరే డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు అనమాట. అండ్ ఈ బ్రాస్ హ్యాంగింగ్స్ కూడా మీకు డిఫరెన్స్ ఉంటుంది,
మధ్యలో మాది ఏనుగులా ఏనుగు ఉంటుంది అనమాట, అలా పీకాక్ ఉంటుంది, రకరకాలు ఉంటాయి. వాటి బట్టి వాటి వెయిట్ బట్టి కూడా మీకు కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. వర్క్ మాత్రం చాలా బాగా చేశారు. మాకైతే నేను ఎవరికీ ఇది రికమెండ్ చేయట్లేదు, ఇదేమి ప్రమోషన్ కాదు, మేము వెతుక్కొని ఈ కాంటాక్ట్ మేము ఆర్డర్ ఇచ్చుకున్నాం, మాకు వచ్చింది బాగుంది అంతే. నేను మిమ్మల్ని చేయించుకోమని కానీ ఏది రికమెండ్ మాత్రం చేయను, మీకు నచ్చితే చేయించుకోండి. కానీ వర్క్ మాత్రం చాలా బాగా చేశారు ఈయన, ఈ ఉయ్యాల చేసిన వాళ్ళు. వాళ్ళు మాకు ఏమి తెలిసిన వాళ్ళు కాదు, మేము ఇట్లా ఎవరో చెప్తేనే వాళ్ళని అప్రోచ్ చేయమన్నమాట. ఇంకా దీనికి కూడా ఇంకా మాకు పైన అక్కడ పెట్టే లింక్స్ అవన్నీ ఇంకా రావాలి, అవి కూడా పూర్తిగా రాలేదన్నమాట. ప్రస్తుతానికి అయితే హ్యాంగ్ చేసేసాము వంటలేక, ఇంకా రింగ్స్ రావాలి. ఇంకా దేవుడు అవును పూజ రూమ్లో లేదు చూపించలేదు అని అడిగారు ఒకడు. మాకు పూజ రూమ్ సెపరేట్గా రాలేదండి, మేము కబోర్డ్ లాగా చేయించుకున్నాం అనమాట. జస్ట్ మీకు నెక్స్ట్ బ్లాగ్స్లో ఎప్పుడన్నా పెడతాను నేను. అండ్ దానిపైన కూడా మేము బ్రాస్ ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చాము వీళ్ళకి, అవి కూడా ఇంకా రాలేదు. ఇంకా దేవుడి మందిరం పూర్తిగా కూడా అవ్వలేదు, అది హోల్స్ దగ్గర ఇట్లా గంటలు పెట్టాలన్నమాట, గంటలు కూడా బ్రాస్ వీళ్ళకి ఆర్డర్ ఇచ్చాము, అది ఇంకా రాలేదు. సో ఇట్లా అన్ని అన్ఫినిష్డ్గా ఉన్నాయన్నమాట. అందుకే హౌస్ టూర్ పూర్తిగా నేను ఇప్పటిప్పుడే అయితే పెట్టలేను, ఎందుకంటే అవి ఎప్పుడు వస్తాయో నాకు కూడా తెలియదు. వాళ్ళు పంపిస్తున్నాం ఈరోజు వస్తాయి, రేపు రేపు వేసేస్తాము కరియర్లో, రేపు వచ్చేస్తాయి అది ఇది అంటున్నారు. ఇదే కాదు మొత్తం వాల్పేపర్స్ కానీ ఏదైనా సరే, సో ఆ వాటి వల్ల మాకు వాళ్ళు క్లారిటీ ఇవ్వట్లేదు, సో మాకు క్లారిటీ లేదు ఎప్పుడవుతుందో. సో అవన్నీ అయ్యాక అప్పుడు హోమ్ స్టోర్ చేస్తాను, ఇంకా అంతే డీటెయిల్స్. సో 500 సబ్స్క్రైబర్స్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా కీప్ సపోర్టింగ్ మీ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ షేరింగ్. ఇంకా మీకు నచ్చితే మీ వాళ్ళతో షేర్ చేయండి. మనం తొందరగా ఫ్యామిలీ మంచిగా గ్రో అవ్వాలి, మనందరూ మంచి రెసిపీస్, మంచి మాటలు, పాజిటివ్ థాట్స్ షేర్ చేసుకోవాలి. లెట్స్ బీ టుగెదర్, ఈ నెగిటివ్ ఎన్వైరన్మెంట్స్ నుంచి కొంచెం దూరంగా వెళ్దాం. అండ్ 1000 సబ్స్క్రైబర్స్ కొంచెం నాకు లైవ్ పర్మిషన్ వచ్చి 1000 అని నేను ఇచ్చాను, 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు ఇంకా కొన్ని స్టోరీస్ కూడా షేర్ చేస్తాను, ఓకేనా? అప్పుడప్పుడు కొన్ని మంచి విషయాల గురించి కూడా మాట్లాడుకుందాము. ఎనీథింగ్ పాజిటివ్ అయినా అయి ఉండొచ్చు, నాకు అవి చాలా ఇష్టం. అట్లాగా మంచి ఒక టాపిక్ ఎంచుకొని దాని గురించి మాట్లాడడం అట్లీస్ట్ నా వ్యూస్ వరకు అయినా నాకు ఇష్టం అలాగా. సో దట్ ఏమో నాలా చాలామంది ఫేస్ చేసి ఉంటారు, నాలా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండొచ్చు. అండ్ నేను అలా చెప్పాను అనుకోండి, మీలో ఎవరైనా నాకు తిరిగి నాకు చెప్తే మేబీ ఆ రియలైజేషన్ డిఫరెంట్గా ఉంటుంది, నాకు కూడా లైఫ్ని చూసే వ్యూ కంప్లీట్ కొంచెం మారచ్చు కదా, అట్లా కూడా నాకు ఇష్టము. సో కొంచెం ఇంకొంచెం ఫ్యామిలీ గ్రో అయ్యాక మనం నేను అది కూడా చేద్దాం అనుకుంటున్నాను. అండ్ రెసిపీస్ కూడా నా ట్రెడిషనల్ ఫ్యామిలీ రెసిపీస్ షేర్ చేస్తాను, మా వాళ్ళు అయితే తిడతారేమో కూడా. కొంతమంది అయితే కీప్ షేరింగ్, ఏం పర్వాలేదు షేర్ చేయంటారు మా ఫ్యామిలీలో. కొంతమంది ఎందుకు పెట్టేస్తున్నాము, ఇప్పటికొచ్చి ఎప్పుడు ఎవరికి ఇవ్వలే కదా ఈ రెసిపీ బయట వాళ్ళకి అని చెప్తున్నారు. బట్ స్టిల్ ఏదన్నా సరే షేర్ చేస్తేనే వీ కెన్ గ్రో అని నాకు అనిపిస్తుంది అనమాట. సో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి, నాకు టైం దొరకట్లేదు అవన్నీ చెప్పడానికి. అండ్ ఒకళ్ళు అడిగారు ఉల్లి మసాలా లింక్ షేర్ చేయమని చెప్పారు, నేను డిస్క్రిప్షన్లో బై డిఫాల్ట్ పెట్టేశాను అండి అది. అండ్ మీకు ఏమన్నా సందేహాలు ఉన్నా, చాలామంది కమెంట్ చేస్తున్నారు ఇంకా నేను ఇది ఉన్నా ప్లీజ్ కమెంట్, అప్పుడు నాకు తెలుస్తుంది మీ వ్యూస్ ఏంటి అనేసి, కనీసం నాకు తెలియాలి కదా అదనమాట. అండ్ ఇన్స్టాగ్రామ్లో ప్లీజ్ ఫాలో మీ, ఇన్స్టాగ్రామ్లో ఎస్ఎస్ మై హోమ్ మై వే అని టైప్ చేస్తే నాది వస్తుంది, అది ఫాలో చేయండి. అక్కడైతే నేను ఇన్స్టెంట్గా రిప్లై ఇవ్వగలను, యూట్యూబ్లో అయినా సరే ఐ కీప్ వాచింగ్ ఇట్ కాబట్టి పర్వాలేదు. కానీ మీరు మాత్రం నాకు సజెస్ట్ చేస్తూ ఉండండి, ఎంకరేజ్ చేస్తూ ఉండండి, కీప్ సపోర్టింగ్. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.